క్రమాంకం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నారాయణపురంలో గ్రామంలో బగ్గుమన్న రాజకీయ కక్షలు. ఇంతియాజ్ బాబు షాకీర్ అనే వ్యక్తులకు గత 30 సంవత్సరాలుగా నడుస్తున్న దారిని అడ్డికంచె వేసి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న శివయ్య, గత ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ అనుకూలంగా ప్రసారం నిర్వహించాననే నేపంతో ఇంట్లో నుండి బయటకు దారి లేకుండా ఇంటి ముందర రాత్రికి రాత్రే కంచి నిర్మించారని, ఇంటి నుండి చంటి పిల్లలు పెద్దవాళ్లు బయటికి రాకుండా పరిస్థితి ఉందని తెలిపారు. కనీసం పిల్లలకు పాలు తీసుకురావడానికి కూడా నానా ఇబ్బందులు పడుతున్నామని రాజకీయ నాయకులు, పోలీసుల అధికారులు, గ్రామ పెద్దలు తమకు న్యాయం చేయాలని వారు కోరుకుంటున్నారు. తెలుస్తున్న విషయాలు ఎలా చదువుకోవాలి అని నేను మాట్లాడుతాను. మాకు నచ్చలేదని ఒకసారి నచ్చింది ఒకసారి ఇట్లా పెండింగ్లు పెట్టి పెండింగ్లు పెట్టి పెండింగ్ పెట్టి లాస్ట్ కు ఓదించుకొని ఇద్దరు మధ్యలో వేసేస్తున్నారు. తప్ప మనం వేసింది మాది ఏం చెప్పారు మనకు అమ్మారు సార్ రాసి ఇవ్వలేదు సార్ మనకి దావలేదు దావలేదు నేను దావ ఏర్పించుకున్నాక ఈడు పోయి సర్వే కట్టుకొని రాళ్ళు ఏర్పించినాడు. నువ్వు లేని వాళ్ళకి ఏర్పించినావు కదా దావ ఏర్పించినావు. నేను ఈయను దావ అనే కథలో వచ్చి నారాయణపురం పంచాయతీ గత వెనకల నుండి ఇల్లు నాదే. గత 30 ఏళ్ళుగా మేము ఇక్కడే కాపురం ఉంటున్నాము. ఇది 20 ఏళ్ళుగా ఇప్పుడు మనం ఇటు పోతా వస్తాం లేదు. దారిలో వచ్చి కంచి నాటి ఇబ్బంది పెట్టి మేము మొన్న ఎలక్షను వైసీపీకి సపోర్ట్ చేసామని అది కుట్ర పూర్తిగా నైట్ దీన్ని పెంచింగ్ లాగించి ఇబ్బంది పెట్టారు. లోపల వచ్చి పాప పిల్లకాయలు స్కూల్కి పోయే ఎగ్జాము ఇప్పుడు రీసెంట్గా ఎగ్జామ్ జరుగుతూ ఉంది. ఇంటర్వ్యూ పోవాల్సి దీనికి కూడా అబ్జెక్షన్ చేసి లోపల అందరూ లోపలే ఉండిపోయినారు. దీనికి తగిన న్యాయం చేయాలని లోపల పెట్టి మొత్తం బంధించేసినారు సార్. గృహలు అందరూ ఉన్నారు సార్. చిన్న బిడ్డలతో కూడా లోపలే ఉన్నారు సార్. ఆవులు పశువులు గీసులు అన్ని లోపలే ఉన్నాయి. బయట వచ్చే మార్గం లేకుండా ఇబ్బంది పెడుతున్నారు సార్. అబ్జెక్షన్ చేస్తే 20 సంవత్సరాలు వెళ్ళినప్పుడు మనం దీనికి 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చున్నాం సార్. దీనికి కంచేసి ఉండేదానికి తీసుకొని కూడా మళ్ళీ ఈరోజు దౌర్జన్యంగా వచ్చి ఇంటి అనే వ్యక్తి వాళ్ళ కుటుంబరాలు దౌర్జన్యంగా వచ్చి కంచి నాటినారు సార్.